नमस्ते खम्मम टीवी न्यूज़ को स्वागत ना पेर सुधा खम्मम जिला सिंगरेणी केजीबीवी कस्तूरीबा गांधी बालिकल पाठशाल नूतन भवनानी राष्ट्र रवाना शाखा मंत्री पुव्वाडा अजय कुमार प्रारंभिंचारु वैरा नियोजकवर्ग शासन सभ्युलु लांगुडिया रामुलु नायक अध्यक्षतन एर्पाटु चेसिन समावेशंलो मंत्री मात्लाडुतू तेलंगाणा राष्ट्रं साधिंचुकुन्न तर्वात सीएम केसीआर अभिवृद्धि लक्ष्यंगा चेपडुतुन्नटुवंटि संक्षेम कार्यक्रमंलो भागंगा ग्रामीण प्रांताल्लो वेनुकबडिन बडुगु बलहीन वर्गाल गिरिजनुलकु विद्यनु अंदिंचे ध्येयंगा కారేపల్లి కళాశాల అదనపు గదుల కొరకు కోటి 12 లక్షల వ్యయంతో రెండంతస్తుల భవనాన్ని నిర్మించుకోవడం ఎంతో అభినందనీయమని అన్నారు. కళాశాలలో స్టూడెంట్స్ కి కావాల్సిన టాయిలెట్స్ మిగతా వనరులను సమకూర్చి పెడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ రథసారిగా తెలంగాణను సాధించుకొని మనం కన్న కలనను నిజం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు. అందుకే కేసీఆర్ కి అండగా ఉండాలని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే మళ్ళీ మనకు ముఖ్యమంత్రి కేసీఆరే కావాలని కోరారు. రాష్ట్రంలో వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చంద్రావతి ఎంపీపీ మాలోత్ శకుంతల జెడ్పీటీసీ జగన్ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ సొసైటీ చైర్మన్ దుగ్గిరేని శ్రీనివాసరావు సంత చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు తోటకూరి రాంబాబు అజ్మీరా వీరన్న ఇమ్మడి తిరుపతిరావు వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు తోటకూరి పిచ్చయ్య ఎంపీటీసీ రమాదేవి గ్రామ సర్పంచ్ ఆదర్ల శ్రవంతి ఎంపీడీఓ చంద్రశేఖర్ ఎంఆర్ఓ రవికుమార్ ఏసీబీ బసవారెడ్డి డీఈఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. కారేపల్లిలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో నూతన భవనాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే గారు ఎమ్మెల్యే గారు మరి మిత్రులంతా కూర్చోవాలని తెలిపేసి మాట చేసుకుంటూ ఎంపీటీసీ సోదరి రమాదేవి గారు అలాగే మరో సోదరి వసంత గారు అలాగే మా చైర్మన్ మరి దుగ్గిరి శ్రీను గారితో పాటుగా మరి ఇక్కడ గుగ్గుల శ్రీను గారు ఉన్న రైతు మండలి ఉన్నారు కదా రైతు మండలి కన్వీనరు అలాగే మా ఆత్మ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ గారి మిత్రులు అలాగే బల్లెల నాగేశ్వరరావు అక్కడ మీకు తాకింది అంటే అదనపు గదులు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. మరి చాలా పెద్ద మొత్తంలో మరి 2 కోట్ల పై చిలుకు వ్యయంతో తీసి ఈరోజు మరి మన గౌరవ ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ మనందరికీ తెలుసు వారి ఫ్యామిలీ యొక్క నేపథ్యం పువ్వాడ అంటే ఎట్ ది రేట్ ఆఫ్ ఖమ్మం జిల్లా అది మనకు తెలుసు. అది ఎక్కడి నుంచి భద్రాచలం జిల్లా మొదలుసుకునేసి మరి పాలేరు వరకు ఖమ్మం జిల్లా యావత్ ఉమ్మడి జిల్లాలో మనకు అందరూ తెలుసు. మరి ఆ యొక్క నేపథ్యం నుంచి పుట్టిన బిడ్డ మనందరికీ తెలుసు. మరి ఇదే కాకుండా పొలిటీషియన్ కాకుండా గతంలో కూడా ముందు నుంచి కూడా మరి సమాజ సేవలో ప్రత్యేకంగా అంటే వైద్య రంగంలో మరి అత్యున్నత స్థాయిలో సేవలు అందించి మన ప్రజానీకాన్ని కాపాడుతున్న దశలో మరి ప్రయాణిస్తూ మరి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క దర్శకత్వంలో వారికి ఆశీస్సుతో ఈరోజు మరి రాష్ట్రానికి రవాణా శాఖ మంత్రులుగా పనిచేస్తూ ఉన్నారు. మరి మన ఈరోజు ముఖ్య అతిథి మరి మన రవాణా శాఖ మంత్రులు మరి మా పిల్లలు విద్యార్థినులందరూ ఉన్నారు. మా చెల్లెళ్ళందరికి కూడా హాయ్ గడ్డియపాల హాయ్ ఇంపడుతుంది. వెరీ గుడ్ థ్యాంక్ యూ చాలా సంతోషం. కారేపల్లి కేజీవీపీ పాఠశాల చాలా పాత పాఠశాల దాదాపు మరి 14 సంవత్సరాలైంది ఇక్కడ కేజీవీపీ ప్రారంభమై ఇవాళ దానికి అదనపు తరగతులని దాదాపు 2 కోట్ల రూపాయలు పైచిలుకు పెట్టుకొని ప్రభుత్వంలో మొట్టమొదటి కేజీవీబీలో ఇంటర్మీడియట్ని కూడా ఈ పాఠశాల కేజీవీబీ పాఠశాలలో కాలేజీగా అప్గ్రేడ్ చేసి అప్పజెప్పిన కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించి కేజీవీబీలో అనుసంధానంగా మన పిఆర్టీ సంఘానికి నాయకురాలుగా ఉన్న సౌజన్య గారు తెచ్చుకున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నానమ్మా. మరి కేజీవీబీల ద్వారా నిజంగా ఇవాళ ఇందాక మరి వారు చెప్పినట్లు నేను అనేక పాఠశాలలకి రికమెండేషన్ లెటర్లు ఇస్తా ఉన్నాను. రోజు ప్రతి వారం కనీసం ఒక 10 లెటర్లన్నా కనీసం ఇస్తే అందులో కేజీబీలు మరియు
మన రెసిడెన్షియల్ పాఠశాలలకు సీట్లు ఇవ్వమని చెప్పి సీట్లు ఏర్పాటు చేయమని చెప్పి ఇవాళ మంత్రిగా నేను రికమెండేషన్ లెటర్లు ఇస్తా ఉన్నాను అంటే మరి నాకే అంత ఒత్తిడి ఉన్నదంటే లోకల్ ఎమ్మెల్యేలకు ఎంత ఒత్తిడి ఉన్నది. దానికి ప్రధానమైన కారణం కేజీబీలో లేదా మనం ఏర్పాటు చేసుకున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఇవాళ ఒక అద్భుతమైన అవకాశాలతో పిల్లలకి మరి విద్యను బోధించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆ బోధించిన విద్యని 10వ తరగతి లోపల ఆగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ డ్రాప్అవుట్స్ ఉండకూడదని, ప్రత్యేకించి ఆడపిల్లలు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ కనుక కొద్ది కష్టపడి మనం చదువు చెప్తే అక్కడ నుండి ముందుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ డ్రాప్అవుట్స్ని నివారించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మొదలు పెట్టడం జరిగింది. ఇవాళ ఆ అదనపు తరగతులకు కూడా మన సొంత నిధులతో ఇవాళ బిల్డింగ్లు ఏర్పాటు చేసుకొని ఇవాళ బిల్డింగ్లు కట్టుకున్నాం. ఇవాళ ఈ బిల్డింగ్కి అదనంగా ఏర్పాటు చేసిన ఈ బ్లాక్ ఏదైతే ఉందో తప్పకుండా రేపు వచ్చే పిల్లలందరూ కూడా సౌకర్యవంతంగా ఉంటుందనే దాంట్లో ఎటువంటి మరి అనుమానం లేదు. అయితే మీరు చెప్పినట్లుగా ఈ పాఠశాలకు సంబంధించిన ఇతర సమస్యలు ఏవైతే ప్రస్తావించబడ్డాయో ఎమ్మెల్యే గారు చెప్పారు, అలాగే హెచ్ఎం గారు చెప్పారు, డిఈఓ గారు చెప్పారు. ఆ సమస్యల్ని అధిగమించడం కోసం నేను డిఎస్ఐడబ్ల్యూసీ ఈ గారికి నేను ఇక్కడనే ఆదేశాలు ఇస్తున్నా, తక్షణం దానికి ఎస్టిమేట్స్ తయారు చేయండి. అడిషనల్ టాయిలెట్స్ మీరు కంపల్సరీగా తయారు చేయాలి, అడిషనల్ టాయిలెట్స్, డ్యూయల్ డస్కులు, దాంతోపాటుగా ఈ లో లయింగ్ ఏరియా ఏదైతే ఉందో దాని ఫిల్లింగ్.